తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ 6 గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై ప్రభుత్వం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు 8 పనితీరాలలో అమలు చేయనున్న ప్రజాపాలన కార్యక్రమంపై నిజామాబాద్ జిల్లాలోని సాంస్కృతిక సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల అధికారులతో జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు జిల్లాల కార్యక్రమ షెడ్యూల్ను ఆవిష్కరించారు. మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ దశాబ్దాల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తమ సమస్యలు పరిష్కారమవుతాయని, కష్టాలు తీరుతాయని ఆశతో ఉన్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను తీర్చి బడుగు, బలహీన వర్గాల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందన్నారు. అధికారులు ఏదో మొక్కుబడిగా కాకుండా జవాబుదారీతనంతో అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని హితవు పలికారు. ఈనాడు ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇందులో గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈనాడు కాంగ్రెస్ అధికారం వచ్చింది. ప్రభుత్వ పరంగా కూడా 6 గ్యారంటీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఉన్నటువంటి మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, దుర్గజ్యోతి కావచ్చు, అలాగే ఇంద్రమ ఇళ్ళు చేయుత, ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళు వాళ్ళ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు కావివ్వకుండా ఏ లక్ష్యం కోసం, ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో, అంటే ఎంత బరువు అయినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలన్నట్టుగా దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది. కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలి, దాంతో పాటుగా ఆ ప్రొఫారం కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాళ్ళు ఒక్కొక్క స్కీముకు ఒకరు కావచ్చు, అన్ని స్కీములకు ఒకరు కావచ్చు. సో రకరకాలు ఉంటుంది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, ప్రశ్న బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంటుంది. సో ఇవాళ సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా సేకరించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తోడుగా ఉన్న కలెక్టర్ కార్డు చెప్పిన ప్రకారంగా రేపు 28 ప్రారంభమై వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా దీన్ని అంటే ఈ 8 రోజుల్లో ఎక్సెప్ట్ 31st సింగిల్ టేబుల్ కాకుండా నంబర్ ఆఫ్ టేబుల్స్ ఏడు కావచ్చు. అంటే అంతే ఒకే రోజు కాదు కాబట్టి కంటిన్యూటీ ఉంది. కాబట్టి పని దినాలు ఉన్నాయి, 31st అండ్ 1st ఎక్స్క్లూడ్ చేసి ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన అర్జీదారులు అందరి దగ్గర కూడా మనకి అభయహస్తంలో భాగంగా ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్కింగ్ డేస్ నాడు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరైనా